మంత్రమా పాడు అయ్యి వద్దులే, ఎన్ని చెప్తావు తెలుసులే, వద్దులే అన్నీ చెప్పలేంగా, వాళ్ళు చేయడానికంటే వాళ్ళు సిగ్గులేదు కానీ చెప్పరా నాకన్నా ఉన్నారుగా, ఏదో వద్దులే అబ్బా. సో మొత్తానికి ఆ చెవులు పట్టుకుని ఇప్పుడు అడగలా అనగానే వినపడుతుంది, వినపడతాం ఏంటి నీ ఎంటి హాస్పిటల్ అని తీసేద్దాం ఎవరదే ఎవరదంటే అయిపోతే ఇంక ఎందుకండి అని తీసేద్దాం, ఎదవ దరిద్రం ఎదవ దరిద్రం ప్రతి ఊడు అప్పరకదప్పరా అంటే ఇవన్నీ జరిగిపోతే ఎందుకు హాస్పిటల్లో నువ్వెందుకు కడుతున్నావు. ప్రపంచంలో ఎక్కువ పాపిస్ట్ మాత్రమే ఉంది, ఈ పాపిస్ట్ మతం వాళ్ళు ఉండే దేశాల్లోనే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, మరి ఎందుకు ఇది అక్కడ పని చేయట్లేదు, ఈ పరిమాణ పుస్తకం అక్కడ పని చేయట్లేదు కదరా, అది ఒక రామాయణ శరీరం అన్నాక నాలుగు తప్పవు ఏంటవి జన్మ మృత్యు జరా వ్యాధి, అది ఎవడైనా ఏ జీవి అయినాను. సో కాబట్టి మొత్తానికి తురకరాజు అవును సవాళ్ళు లేపన్న అంటే ఈయన చెప్పాడు, నేను ఎలా బాస్తాను అనుకున్నాను ఏంటంటే లేపడానికి అప్పుడు లేరులే, ఈ దరిద్రం మన దేశంలో అప్పటికి ఇంకా ప్రవేశించలేదు ఈ దరిద్రం, అది తులసిదాస్ గారు 400 ఏళ్ల క్రితం కదా ఈ దరిద్రం ప్రవేశించలేదు, భాషలో 2 వచ్చింది 100 రాలేదు. సరే మొత్తానికి వారు ఇది రామాజ్ఞ అక్కడ ఒక ప్రత్యేక నిమిత్తం అంతే, ఇంకా నువ్వు శవాళ్ళు అయిపోయి ప్రోగ్రాం పెడితే ఇంక భూమి మీద మనుషులు ఉండరు శవాలే ఉంటాయి, కొత్త శవాలు అన్నీ పాత శవాలు కొత్త జీవులు అయిపోతే మరే అప్పుడు నా ఆస్తిని అనుభవిస్తున్నారా ఎలాగానే వచ్చేస్తాడు వాడు మరి వచ్చేస్తాగా, కాబట్టి నువ్వు అలాంటి పిచ్చి పనులు ఏం చేయకూడదు అన్నాడు. నేను చెప్పి చెప్పితే సిరచ్చాను అని డైలాగ్ లేవో వేసాడు. అప్పుడు పుట్టింది ఒకటి, ఏంటది శ్రీ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశతిలోకభుజారామదూత అతులిత బలధామ అంజలి పుత్ర రామసుతన. అప్పుడు పుట్టింది అంతే, మీరు అలా ఎప్పుడైతే హనుమంతుడు ప్రార్థన చేశారో అంతే క్షణాలలో వానర సైన్యం వచ్చేసింది, ఎక్కడ వాడిని అక్కడ పీకి పడేసింది అని మొత్తం అక్కడ ఉన్న మంత్రులు సైనికులు అందరూ భయపడి అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా వాడికి బుద్ధి వచ్చిందో లేదో ఈయన మాత్రం మనశ్శుద్ధితో వెళ్ళిపోయాడు. అది విషయం అలా నేను చెప్తున్నానండి, రామనామం చాలా ప్రభావవంతమైంది. అయితే ఈ రామనామం ఎంత ప్రభావవంతమైంది అనేది రామదాసులు